కోనగారు గోపి గారు ఇద్దరు కలిసి వర్క్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి పనిచేస్తున్నప్పుడు కోనకు వచ్చినంత ఇమేజ్, కోనకు వచ్చినంత గుర్తింపు గోపికి రాకపోవడానికి కారణం ఏంటి? గోపి ఎక్కువగా తెర వెనక ఉండిపోవడానికి అదే రీజనా? అంటే యాక్చువల్గా నేను డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చానండి. మొదటి నుండి కూడా నాకు రైటర్గా గుర్తింపు కంటే కూడా డైరెక్టర్గా గుర్తింపు రావాలనేది నా పర్సనల్ మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఎవరైనా మీరు మంచి కథ ఇచ్చారు సినిమా ఇట్టింది, పోన్లే ప్రొడ్యూసరు హ్యాపీ సేఫ్, సీను గారికి వచ్చింది సక్సెస్, ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది. నాకు అలా సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ దాన్ని నెక్స్ట్ సినిమాకి కొంచెం ఎక్కువ డబ్బులు అడుగుతూ అలా, ఎందుకంటే ఇదంతా కూడా నాకు డైరెక్షన్ చేసే ముందు నేను కొంచెం సెటిల్ అయ్యి ఉన్నాను అనుకోండి, డైరెక్షన్ చేస్తూ సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ని తట్టుకోగలిగే శక్తి నాకు ఉంటుంది. ఇది నా ఉద్దేశం. ఇక కోనా గారికి ఎక్కువ పేరు వస్తుందా, నాకు ఎక్కువ పేరు వస్తుందా, ఇది నేను ఎక్కువ నేను చేసిన వర్క్ జనాలు ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉన్నంత వరకు నాకు ఆ ఇగో లేదు బేసిక్గా. యాక్చువల్లీ నేను నా ఇప్పుడు వర్క్ చేసిన అన్ని సినిమాల క్రెడిట్ కోనా గారికి, సీను ఎట్ల గారికి, వీళ్ళిద్దరికి ఇచ్చేయడానికి కూడా నేను రెడీ. నాది అబ్సల్యూట్గా ఏది లేదని ఇప్పుడు దాకా నా ప్రయాణం అయితే హ్యాపీగా జరిగింది. నేనుగా ప్రూవ్ చేసుకునేటప్పుడు అప్పుడు నేనేంటి అనేది తెలుస్తున్నాను. అంటే ముందు నుంచి లో ప్రొఫైల్ అలా మెయింటైన్ చేయడం అలవాట? దేం పెద్ద సబ్జెక్ట్ ఉంది, బట్ అయినా కానీ అది అలవాటు చేసుకున్నానండి. సో బిఫోర్ దట్ యు ఆర్ నాట్ లైక్ దిస్? సేమ్ క్రేవింగ్ ఫర్ పబ్లిసిటీ అలాంటి యాంగిలే ఉండేది. ఎందుకు దానికి దూరంగా అది ఒక ఫిలాసఫీలో అలవాటు చేసుకున్నాను. ఓకే, సో అది మంచిదా చెడుదా అని అంటే ఐఎమ్ హ్యాపీ నో ఇన్ దిస్ వే. పబ్లిసిటీ అనేది అంటే నేను నమ్మేది ఏంటంటేనండి, మోస్తారు, బాగున్నప్పుడు మోస్తారు, బాగాలేనప్పుడు పడేస్తారు కూడా. నేను మోసిన తీసుకునే హ్యాపీనెస్ పడేసినప్పుడు తీసుకోలేను.